హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి శబ్దాలు శబ్దాలు మొత్తం నాలుగిచ్చి రెండింటిని రాయమంటారు అయితే పుల్లింగ పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగము మరియు సర్వనామ శబ్దాలు అన్నట్టుగా మొత్తం నాలుగు భాగాలుగా ఉన్నాయి ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క శబ్దము రావడం జరుగుతుంది అయితే పుల్లింగంలో నుంచి ఒకటి స్త్రీలింగంలో నుంచి ఒకటి నపంసకలింగంలో నుంచి ఒకటి సర్వనామ శబ్దాల నుంచి ఒకటి రావడం జరుగుతుంది పుల్లింగంలో నాలుగున్నాయి స్త్రీలింగంలో మొత్తం నాలుగున్నాయి నపుంసకలింగంలో కూడా నాలుగు శబ్దాలు ఉన్నాయి అయితే సర్వనామ శబ్దాలు మొత్తం ఆరున్నాయి మీరు ఏవైనా రెండు భాగాలు మీరు నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా మీరు రాయగలుగుతారు పుల్లింగ స్త్రీలింగాలు కానీ లేక పుల్లింగ నపంసకలింగాలు కానీ లేక పుల్లింగ సర్వనామ శబ్దాలు కానీ మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు ఈజీగా రాయగలుగుతారు అయితే నేను ఇక్కడ మీకోసమని శబ్దాలు ఏ విధంగా రాయాలి అన్న విషయం ఇక్కడ మీకు చెప్తాను సర్వనామ శబ్దాల్లో ఏతత్ శబ్దము మరియు యత్ శబ్దము మీకు ఇవ్వడం జరిగింది మీకు క్వశ్చన్లో ఏతత్ పుమ్లింగ అనేసి ఇస్తాడు మీరు ఏతత్ పుల్లింగ శబ్దం రాయాలి అదేవిధంగా ఒకవేళ ఏతత్ స్త్రీలింగ అని ఇచ్చారు అనుకోండి స్త్రీలింగ శబ్దాన్ని మాత్రమే రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే ఏతత్ అన్నటువంటి శబ్దము పుల్లింగము మరియు స్త్రీలింగము నపుంసక లింగాల్లో ఉంటుంది ప్రశ్న ఇవ్వడము ఈతత్ పుల్లింగ ఏతత్ నపూంసక లింగ లేక ఈత స్త్రీలింగ అన్నటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పకుండా ఈ విధమైనటువంటి టేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ టేబుల్ ప్రకారంగా మరి రాసేటప్పుడు ఏ అంతము ఏ లింగము రాయాలి అలా రాసిన తర్వాత మీరు రాయడం మొదలుపెట్టాలి ఇక్కడ గమనించినట్లయితే ఏ ఏషాయిత ఏతే ఈతం ఏతౌ ఏతాన్ చూడండి ద్వివచనాన్ని చూసినట్లయితే ఏతో ఏతో రెండు సేమ్ ఉంటాయి మళ్ళీ మూడు కూడా సేమ్ ఉంటాయి తర్వాత తయోహ దయోహ అన్నటువంటి రెండు సేమ్ ఉంటాయి మరి చతుర్థీ పంచమి భక్తుల్లో కూడా బహువచనాలు రెండు కూడా సేమ్ ఉంటాయి ఈ విధంగా మీరు గమనించుకొని ఏవేవైతే సేమ్ ఉంటాయో వాటిని మొదట పెట్టుకొని తర్వాత అవి అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు పుల్లింగం నేర్చుకోగలిగినట్లయితే ఇక్కడి నుంచి ఏదైతే తృతీయ మొత్తం సప్త విభక్తులు ఉంటాయి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి తృతీయ నుంచి సప్తమి విభక్తులు కూడా మీరు ఇక్కడ చూడండి ఏదైనా ఈతాభ్యామి ఈతై ఇవి ఇవి అయితే ఉన్నాయో నపూంసకలింగాల్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది పుల్లింగం అయితే ఇక్కడ కింద ఉన్నటువంటిది నపుంసకలింగం సేమ్ ఏతబ్దమే దకారాంత నపూంసకలింగం కాకపోతే ఏతత్ ఏతబ్ద చూడండి ఏతేభ్యాతై తత్తేతాని ఏతత్ ఏతే ఏతానటువంటి ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి మిగతా తృతీయ నుంచి సప్తమ విభక్తులన్నీ కూడా మీకు పుల్లింగంలాగానే ఉంటాయి ఇది ఒక్క పుల్లింగం నేర్చుకున్నట్లయితే నాపుంసకలింగం కూడా మీరు రాసేయగలుగుతారు అయితే స్త్రీలింగం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇదే విధంగా నేర్చుకోవాలి ఏషా ఏతే ఈత ఏ తాం ఏతే చూడండి ఈ రెండు రెండు సేమ్ ఉన్నాయి ఈ మూడు సేమ్ ఉంటాయి ఇవి మూడు సేమ్ ఉంటాయి మరియు ఈ రెండు సేమ్ ఉంటాయి ఈ మూడు సేమ్ ఉంటాయి ఈ విధంగా గమనించుకోండి ఈ విధంగా గమనించుకున్నట్లయితే మీకు

పుల్లింగ స్త్రీలింగ లింగ ఈత శబ్దం నేర్చుకోగలిగినట్లయితే సేమ్ అదే విధంగా మీకు శబ్దం అనేటువంటిది ఉంటుంది శబ్దం చూడండి శబ్దం ఏదైతే ఉందో అది కూడా దకారాంతం పుల్లింగము శబ్దం जो ये यम यान ये यस्याभ्या येभ्यस्म्या ये, ये यस्माभ्याम येभ्य ये ये यो हो ये, ये यो हो येषु अद तृतीय नीचे सप्तमी विभक्ति को वरकूते अद विधि सें नपुंसकिंग अदे विधा उटी केवल ప్రథమ ద్వితీయాలు చూసినట్లయితే యత్యే అని యత్యే అని రెండు సేమ్ ఉంటాయి మీ పుల్లింగం రా రాసినట్టుగానే ఇది ఏ నయాభ్యాం ఎయి ఎస్మైయాభ్యాం ఏభ్యహస్మాభ్యాం ఏభ్యస్యోహో ఏషాం ఎస్మియోహో యేషో ఇది సేమ్ ఉంటుంది అయితే స్త్రీలింగం గమనించినట్లయితే మీరు ఏతబ్దం ఏ విధంగానైతే స్త్రీలింగం ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ యా ఏయాం యాహ సేమ్ యాభ్యాం 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 యాభ్యహాభ్యయోహో యోహో ఎస్ యాహ ఎస్యాహ ఇవి సేమ్ అండి మిగతాయన్నీ కూడా ఆ విధంగానే మీరు నేర్చుకోగలిగినట్లయితే ఇందులో సర్వనామ శబ్దాల్లో మొత్తం మనకు ఉండడం జరుగుతుంది ఈ ఆరింటిలో ఒకటి రావడం జరుగుతుంది ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఏవైనా రెండింటిని బాగా నేర్చుకోగలిగినట్లయితే అంటే రెండు అంటే పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ సర్వనామ శబ్దాల్లో రెండు నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా రాసేయచ్చు పుల్లింగ శబ్దాల్లో ఏ విధంగా రాయాలి చూపిస్తాను ఇక్కడ మీకు ఇక్కడ గమనించినట్లయితే చికారాంత పుల్లింగ జల్ముక్ శబ్ద అన్నటువంటిది ఉంది మీరు మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో తప్పకుండా ఈ విధంగా మీరు టేబుల్ వేసుకొని చకారాంత అంతము ఏ లింగం పుల్లింగం జల్ముక్ శబ్ద ఏ శబ్దమైతే రాస్తున్నామో ఆ శబ్దం మరియు ఈ పక్క విభక్తులు ఇక్కడ ఏకవచన ద్వివచన బహువచనాలు ఈ విధంగా మీరు టేబుల్ వేసుకొని శబ్దాలని రా